కాకబట్టిన ఇక్కడ పడే వాళ్ళు లేరు రే. చెప్పండి సార్. చెప్పండి సార్. మా అబ్బాయిది దగ్గరలో పెళ్ళి ఉంది, మేము ఆర్డర్ చేసి పర్ఫెక్ట్ చేస్తారు కదా సార్. పర్ఫెక్ట్ మీన్ సార్ మా బాబా ట్రైడర్స్. మీరు చెప్పండి ఏం కావాలండి మీ అబ్బాయికి? సాఫ్ట్ గా ఉన్న సోఫాలు ఉంటాయి, బెడ్ ఉంటది, కాట్స్ ఉంటాయి. మీరు చెప్పండి మీ ఆర్డర్ చెప్పండి. మంచం ఒకటి, దివాన సెట్, డైనింగ్ టేబుల్, ఈ మూడు సార్. నా వల్ల కాదు, నేను పోతానరా బాబు. సోఫా, డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ ఉన్నాయా? అని ఇవన్నీ వద్దు, ఒక చైర్ మాత్రం ఇవ్వండి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా? ఏమిటి కక్కుర్చి పడకండి. వద్దలే, నీళ్ళలో కూడా పల్లెలు పడి ఉంటాయి రే, బయటకు వెళ్ళి తాగుదాం పద. మీది పేట, నాది పేట, మంది పేట, మన పేట వాళ్ళ కోసమే పెట్టాం. చెప్పండి సార్, ఏం కావాలో చెప్పండి, మీకు ఏ రేట్లో కావాలో చెప్పండి, అన్ని దొరుకుతాం మా దగ్గర. చెక్కిస్తాను, ఎంతైనా రాసుకోబోయాను. మీకు చెక్ కన్నా వాల్యూగా ఉన్నాయి మా దగ్గర ఐటమ్స్ ఉన్నాయి. అరే సార్, మేము వెళ్ళి జ్యూస్ ఉన్నాయి, అది తీసుకోపో సార్. ఇది కౌంటర్ మంచం సార్, కింగ్ సైజ్. పడుకుంటే లేదు, దీన్ని చేసి పడుకో. ఏంటి సార్ మంచము మంచము మంచమా? రండి, మన కట్లో మాలో సన్నే ఉన్నాయి. వినడానికనే పడుకుంటే లేకుండా మంచం, లేచినా పడుకునే మంచం ఉంటుంది. చూడండి సార్, మీరు చెప్పిన మాట సివే. మంచం ఎక్కితే కదలకూడదయ్యా. మీరా సార్? మంచం బాబు, మంచము ఎక్కినా విరగకూడదయ్యా. మంచమా సార్? ఎముకలు బాబు, ఎముకలు. ఓ, ఎముకలా? రండి సార్, ఇంకా అడుగుపక్క ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి, అక్కడ చూపిస్తా సార్. మీరు చెప్పినట్టు చేస్తాం. మీ అబ్బాయికా మీ అమ్మాయికా పెళ్ళి? అయిపోయి చెక్కిచ్చి ఎంతైనా డ్రా చేసుకోమంటే మా బావునే అవమానిస్తావా? అయ్యో సార్, నేను ఏమన్నా సార్? పెళ్ళి ఎవరిదన్నా, అది కూడా తప్పేనా సార్? ఎవరికో పెళ్ళి అయితే మేము ఎందుకు వస్తామయ్యా? ఈ వయసులో నేను ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు. మీ పిల్ల నాకు చెప్పి సార్, మీరు ఇందాక బండ్లో వచ్చిన స్టైల్ నాకు అర్థమైపోయింది సార్. జస్ట్ సరదాగా అన్న అంతే సార్. డీటెయిల్స్ అన్ని చేస్తాను మీకు. ఓకే, మీ క్లారిటీకి, మీ విజన్కి, మీ ఎక్స్పీరియన్స్కి టేక్ అబౌ. ఏమనుకోవాలంటే ఒక చిన్న మాట, మనలో మనది, మీరు ఇంత లేట్గా పెళ్లి చేసుకున్న కారణం ఏంటో అది పెద్ద కథ. పర్వాలేదు సార్, మీరు ఎంత పెద్ద కథ అని చెప్పండి. నా వాచ్లో టైం ఉంది, నాలో ఓపిక ఉంది, పైగా బయట వర్షం పడుతుంది, ఎట్లా వెళ్ళలేం కదా. మీరు చెప్పండి, ఓపిక్గా వింటారు. 20 సంవత్సరాల కిందటనే పెళ్లి చూపుని వెళ్ళానయ్యా, కానీ ఆ జాబ్ లేనిది. 25 ఏళ్ళకి జాబ్ వచ్చింది, కానీ
బ్యాంక్ బ్యాలెన్స్ లేదండి, పిల్లని లేదు. మళ్ళీ 30 ఏళ్లకు ఆ వేరే పెళ్లి చూలు పోయాను, కానీ సొంత ఇల్లు కూడా లేదని, పిల్లని లేదయ్యా. దీని అమ్మ జీవితము పెళ్లి కావాల్సిన అన్ని అర్హతలు వచ్చాయి, ఇంత టైం పట్టింది. రేపు వచ్చేయండి, మీకు కావాల్సిన ఐటమ్ ఖచ్చితంగా దొరుకుతుంది. సరే సార్, నమస్తే సార్. హలో, చెప్పురా, వస్తున్నా. ఇందాక ఒక పార్టీ వచ్చిందిరా, ఆ పార్టీకి అన్ని చూపించేకి ఆలస్యం అయిపోయింది. ఏంటా, ఆయన వయసు చాలా ఉంటుందిరా, కానీ ఈ టైంలో పెళ్లి చేసుకుంటున్నాడు ఆయన. ఎందుక, ఏంటోరా ఈ మధ్యకాలంలో అందరూ అన్నీ ఉంటేనే పిల్లలు ఇస్తామంటారు, కానీ వయసుతో సంబంధం లేకుండా పిల్లనిచ్చి పెళ్లి చేసేస్తున్నారు. అన్నీ ఉన్నా వాళ్ళ మధ్య ఏజ్లో గ్యాప్ ఉంటే, వాళ్ళ మధ్య 10 నిమిషాలు ప్రేమ తప్ప ఇంకేముండవురా. సరే మరి, ఉంటా, బాయ్.